వెల్కమ్ టు ఐ డ్రీమ్. యూట్యూబర్ హర్ష కేసులో మరో ట్విస్ట్. పరాలో ఉన్న హర్ష ఆడియో క్లిప్పులు రిలీజ్ చేస్తుంటే ఈసారి బాధితురాలు ఆడియో క్లిప్తో పాటు మరికొన్ని ఆధారాలు రిలీజ్ చేశారు. అందులో చాలా క్లియర్గా గేమింగ్ యాప్ నిర్వహిస్తున్న వాళ్ళ ఆశ్రమంలో హర్ష ఉన్నాడంటూ, వాటితో పాటు గేమింగ్ యాప్ నిర్వహిస్తున్నప్పుడు జరిగిన బ్యాంక్ లావాదేవీలతో పాటు ఒక ఆడియో క్లిప్ కూడా రిలీజ్ చేశారు. ఆడియో క్లిప్లో చాలా క్లియర్గా ఉంది, గతంలో నేను నిర్వహించిన గేమింగ్ యాప్ వల్లే తనకి చాలా డబ్బులు వస్తాయంటూ కోట్లాది రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటానంటూ హర్ష ఆ అమ్మాయితో చెప్తున్నట్లుగా ఒక ఆడియో క్లిప్, బ్యాంక్ స్టేట్మెంట్, అదేవిధంగా ఇద్దరి మధ్య జరిగిన ఒక ట్రాన్సాక్షన్ కూడా ఆమె రిలీజ్ చేశారు. అందులో ఏముందో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పా, నేను బెట్టింగ్ యాప్లో 4 రూపాయలు, బరాబర్ అది నా వాల్యూ, అది నా వాల్యూ, నేను 100కి 200% తీసుకుంటా, 2 కోట్లు కూడా తీసుకుంటా. హలో వింటున్నా, నేను ఇంకా లింక్ పెడితే నాకు 4 కోట్లు ఇస్తానన్నారు, లోటస్ లో అడ్వర్టైజ్మెంట్ లింక్ పెట్టి చేస్తే నాకు 10 కోట్లు ఇస్తానన్నారు. ఇవన్నీ బయటకు వస్తే నా మార్కెట్ వాల్యూ ఇంకా పెరుగుతుంది, తగ్గదు. అండ్ నేను కంపల్సరీగా చేయాలి, ఎందుకంటే బ్రాండ్ అనేవాడు నేను కాకపోతే 10 మంది వేరే వాళ్ళతో చేయిస్తాడు. నువ్వు మళ్ళీ ఏం డిస్కస్ చేయకు, ఓకే? నీకేం తెలియనట్టే ఉండు. ఇప్పుడు బెట్టింగ్ చూస్తూ నీ ఆసక్తి బట్టి గేమ్స్ ని ఆడొచ్చు, క్యాష్ ని గెలవచ్చు. ఉదాహరణకి ఏవియేటర్ లాగా ఇక్కడ స్ట్రాటజీ బట్టి గెలుపు ఓటంలో ఆధారపడి ఉంటాయి. స్ట్రాటజీ బాగుంటే గేమ్ ని విన్ అయ్యి క్యాష్ ని గెలిచే అవకాశం ఉంది. కొందరు టాక్టిక్స్ ఏమో ఒక చిన్న అమౌంట్ ని 1.5x మీద పెట్టి ట్రేడ్ చేయడం అయితే, ఇంకొందరు స్ట్రాటజీ ఏమో అదే అమౌంట్ ని 10x మీద పెట్టి ట్రేడ్ చేయడం. ఎంత మీ ఆసక్తి అయినప్పటికీ బాధ్యత అన్నది ముఖ్యం. ఇక్కడ మీరు ఐపీఎల్ అప్డేట్స్ ని కూడా పొందొచ్చు. ఈ లింక్ ను వాడి స్కై అనే ప్రమో కోడ్ ని యూజ్ చేయడం వల్ల మీ డిపాజిట్ పైన 150% బోనస్ తో పాటు 200 ఫ్రీ స్పిన్స్ ని కూడా పొందొచ్చు. ఇప్పుడు బ్యాటరీతో కేవలం మీ ఆసక్తి బట్టి మాత్రమే కొనిచ్చిన గేమ్స్ ని ఆడొచ్చు, క్యాష్ ని గెలవచ్చు. ఇప్పుడు ప్రోబో అన్న ప్లాట్ఫామ్ తో కేవలం మీ ఆసక్తికరమైన టాపిక్స్ లైక్ న్యూస్, స్పోర్ట్స్, నాలెడ్జ్ ఇలాంటి వాటికి సంబంధించిన సింపుల్ క్వశ్చన్స్ కి ఎస్ ఆర్ నో అని సమాధానం చెప్తూ ప్రాఫిట్స్ ని పొందే అవకాశం ఉంది. ఉదాహరణకి ఈ రోజు జరగబోయే ముంబై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ లో ముంబై గెలుస్తుందా, ఎస్ ఆర్ నో? ఒకవేళ మీరు అనుకున్నది కనుక కరెక్ట్ అయితే ప్రాఫిట్స్ ని పొందొచ్చు. ప్రోబోని ఆల్మోస్ట్ 2.5 కోట్ల మంది వాడుతున్నారు. ఇక్కడ అమౌంట్ ని యాడ్ అండ్ విత్ డ్రాన్ యూపీఐ అండ్ ఫోన్ పే లాంటివి వాడి చేయొచ్చు. బై ద వే, ప్రోబో వల్ల వాళ్ళ యూజర్స్ కి ఐఫోన్స్ ని కాసిన యూయోగ ఇస్తున్నారు. కేవలం మీ ఆసక్తి బట్టి మాత్రమే ఈ లింక్ ను వాడి డౌన్లోడ్ చేసుకుని వాడచ్చు. లంచ్ కి ఏర్పాట్లు మొదలయ్యాయి. బయలుదేరే ముందు ఏదో సందర్భంలో ఆ పిల్లల్లో ఒకరిని నీ పుట్టినరోజు ఎప్పుడు అని అడిగి అడిగేకి తెలిసింది ఏంటంటే వాళ్ళ పిల్లల బర్త్డేని వాళ్ళ తల్లిదండ్రులు జరపరు. కానీ కేక్ కట్ చేయడం అన్నది ప్రతి పిల్లాడికి సరదాయే. సో ఈ ఆనందకరమైన సందర్భంలో ఆ బర్త్డే జరుపుకొని 5 పిల్లలకి ఒక పెద్ద కేక్ తో పాటు లోపల ఒక సర్ప్రైజ్ ని కూడా ప్లాన్ చేశారు. దీనికి మన భాష రాదు, కానీ ఆ ఫ్యామిలీకి ఆ పిల్లలకి తెలియదు ఏంటంటే ఆ కేక్ లో ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. దాంతో పాటు 100కి పైగా డిపాజిట్ చేయడానికి, విత్డ్రాల్ చేయడానికి పేమెంట్ మెథడ్స్ కూడా ఉన్నాయి. పరి మ్యాచ్ తో ప్రస్తుతం జరుగుతున్న ఇండియా టూర్ ఆఫ్ వెస్టిండీస్ మ్యాచెస్ తో పాటు చాలా గేమ్స్ కూడా ఆడచ్చు. కొత్త కస్టమర్స్ కి 20,000 దాకా వాళ్ళు డిపాజిట్ చేసిన దాని మీద 150% బోనస్ ని ఇస్తున్నారు. 5 పిల్లల కోసం పెట్టిన 5 సర్ప్రైజ్ ప్యాకెట్స్ ని బయటికి తీసి క్రికెట్ లెజెండ్ డేల్ స్టెయిన్ తో పాటు పరి మ్యాచ్ లో క్రికెట్ ని ఆడడం మాత్రమే కాదు, క్రికెట్ లో గెలవండి. పడ్నే కే లియే బుక్స్ సబ్ ఖరీద్ కరో. తర్వాత మా ప్రయాణం ముంబై నుంచి ప్యాలెస్ కి మొదలైంది. ఇప్పటి వరకు అందులో ఉన్న ఆడియోలో చాలా క్లియర్ గా చెప్తున్నాను, నేను 2 కోట్లు పైన తీసుకుంటాను ఆడియో క్లిప్ తో పాటు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ 40-53 లక్షల రూపాయలు జరిగినట్లు లావాదేవీలతో పాటు, గతంలో ఎవరైతే బ్యాన్ చేసిందో ఆ బ్యాన్ కు సంబంధించిన యాడ్లో కూడా హర్ష పాల్గొని ఆ కంటైనర్లో తిరుగుతున్నట్లు యాడ్ కూడా కనిపిస్తుంది. ఆమె చెప్తున్నట్లుగా ఇప్పటి వరకు పరారులో ఉన్న హర్ష ఖచ్చితంగా వాళ్ళ ఆధీనంలో ఉన్నాడు, వాళ్ళ ఆశ్రయం కల్పిస్తేనే దేశం దాటి వెళ్ళాడంటూ ఆమె ఆధారాలు చూపిస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఇంతవరకు నార్సింగ్ కేసులో జానీ మాస్టర్ విషయంలో కస్టడీ తీసుకున్న నార్సింగ్ పోలీసులు ఇప్పుడు జానీ మాస్టర్ని కస్టడీకి పూర్తి అవడంతో అతను చంచల్గూడ జైలుకి పంపించి ఇక హర్షపై ఫోకస్ పెట్టారు. హర్ష ఎక్కడున్నా ఖచ్చితంగా పట్టుకుని తీరుతామంటూ మరో రెండు బృందాలు ఏర్పాటు చేసినట్టుగా నార్సింగ్ పోలీసులు చెప్తున్నారు. ఇదొకటే కాకుండా హర్ష ఒకవేళ దేశం విడిచి పారిపోతే ఖచ్చితంగా అతని మీద పాస్పోర్ట్ చీడి సీజ్ చేయడం కాకుండా లుక్అవుట్ నోటీస్ కూడా జారీ చేసే పనిలో ఉన్నారు నార్సింగ్ పోలీసులు.